ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్ రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు 35 నుండి 50 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. దీంతో తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చాలా మంది పచ్చిమిర్చి సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు. ఎండుమిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుంచి 5 కోతల్లో పూర్తవుతుండగా పచ్చిమిర్చిలో 15 నుంచి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉండటం వలన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రతి ఏటా పచ్చిమిర్చిని సాగు చేసి మంచి దిగుబడులను తీస్తున్నారు. ఆగస్టు మాసం నుంచి అక్టోబరు నవంబరు డిసెంబర్ మాసాల వరకు దాదాపు 1000 ఎకరాలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ 3 గ్రామాల్లో కలిపి. అయితే ఈ ఏరియాలో ఈ వాతావరణాన్ని బట్టి మేము కొన్ని రకాలను ఎంపిక చేసుకుని ఆ రకాలని ఇక్కడ అధిక దిగుబడులు సాధించుకోవడం జరుగుతుంది. కొన్ని రకాలు తక్కువ దిగుబడిని వస్తాయి వాతావరణం సెట్ కాక. అందులో భాగంగా ఆ రకాల్లో మేము వచ్చి ననహంస్ కంపెనీ వారి ప్రియాంక 2032 అనే నెంబరు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తుంటాం. అదేంటంటే పచ్చిమిరపకాయకు అట్లు పండుమిరపకాయకి రెండింటికి 2 విధాల దీన్ని ఉపయోగిస్తాం. 90% పచ్చిమిరపకాయకే దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా దీన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి ఈ వినియోగదారులు బాగా ఇష్టపడతారు. తర్వాత ఈ పండు రకాలు కూడా సాగు చేస్తూ ఉంటారు. ఇండాం 5, అదేవిధంగా ఈసా 55 అని, అదేవిధంగా ఒక 12 రకాలు ఉన్నాయండి. ఇట్లా దాదాపు ఒక 12 రకాలు అయితే సాగు చేస్తూ ఉంటాం. ఇట్లా ముఖ్యమైనట్టు చెప్పుకోదగ్గట్టు ప్రియాంక, ఇండాం 5, ఈసా 55. సాగు విధానం ఆగస్టు మాసం నుంచి ప్రారంభమవుతాయి. ఆగస్టు మాసం జూను జూలై మాసాల్లో తొలకరి జల్లులు పడతాయి. జల్లులు పడినప్పుడు దుక్కిని దిగిని పెడతాం, 4 సార్లు కలయి దుంపుతాము. అందులో ఒక 4 ట్రక్కులు పశువులు ఏరు దున్ని, అదే లేదంటే ఒక 8 టన్నులు 10 టన్నులు కూడా పశువులు ఏరు దుక్కిలో చల్లేసి కథ చల్లేసి మేరక ప్రాంతాలు అయితే కొంచెం మెట్ట ప్రాంతాలు అయితే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వేయడం జరుగుతుంది. బోదిలు దొలుకుని బోదిలు వచ్చేసి మేము 2.5 బోదికి బోది మధ్య చెట్టుకు మధ్య 2 అడుగులు తేడా వ్యత్యాసంతో ఈ నారుమండ్లు అనేది ప్రధాన పొలంలో వేయడం జరుగుతుంది. వేసేటప్పుడు ఆ పొలంలో ఈ పశువులు ఎరువు వేసిన తర్వాత డిఏపి 50 కేజీలు, యూరియా 30 కేజీలు చెప్పున గజ తల్లేసి ఈ నారుమడి కూలీల ద్వారా వేయడం జరుగుతూ ఉంటుంది. అవి వేసిన 15 రోజుల తర్వాత కల్టివేషన్ చేస్తాం. కలుపులు అవి రాకుండా పెస్టిసైడ్స్ అయితే ఇప్పుడు ఇంతకుముందు పెస్టిసైడ్స్ ఎక్కువగా వచ్చేటివి కావు, కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే కొంతమంది రైతులు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది అవి గ్రోత్ దిగుబడి రావడం లేదనే ఉద్దేశంతో కెమికల్స్ కూడా ఉపయోగించి మంచి దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. ఈ నర్సరీ మొక్కలు ఏమంటే 50 నుంచి 60 రోజులకే క్రాప్ అనేది సుమారు ఫస్ట్ క్రాప్ వచ్చేసి 1 టన్నుతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. 1 ఎకరానికి 1 టన్ను పచ్చిమిర్చి కోయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి 15-20 రోజుల డిస్టెన్స్లో 2 టన్నులు, తర్వాత 6 టన్నులు, తర్వాత హైయెస్ట్గా 1 ఎకరానికి 12 టన్నులు కూడా ఒక క్రాప్లో తీయడం జరుగుతుంది. ఈ అన్ని క్రాప్లు కలిసి దాదాపు ఆ సంవత్సరం వాతావరణ పరిస్థితులు సహకరించినప్పుడు దాదాపు 10 క్రాప్లు తీయడం జరుగుతూ ఉంటుంది ప్రతి 15 రోజులు వ్యత్యాసంతో. వాతావరణం సహకరించినప్పుడు కనీసం 7 క్రాప్లు 6 క్రాప్లతో రైతు దాన్ని పంట ముగియడం అనేది జరుగుతుంది. ఈ అన్ని క్రాపుల్లో అయితే వాతావరణ పరిస్థితులు బాగా ఉంటే మొత్తానికి ఆ సంవత్సరం పచ్చిమిరపకాయ దిగుబడి ఎత్తుకుంటే అన్ని క్రాపుల్లో కలిసి దాదాపు 35 నుంచి 50 టన్నుల వరకు కూడా దిగుబడి తీస్తున్నాం. ఇకపోతే ఈ ఎండుమిరపకాయకు వచ్చేసరికి 25 క్వింటాల నుంచి, అంటే ఎండుమిరపకాయ 40 క్వింటాల వరకు దిగుబడి తీస్తున్నాం రైతులు ఎకరానికి.
అందులో నేను కూడా ఒక రైతుని. పెట్టుబడి ఎత్తుకుంటే దాదాపు ఒక ఎకరానికి 60-70 వేలతో దాపు చేతికొస్తుంది. లేదు కూలీల మీద ఆధారపడటం అయితే మరొక 25 వేలు కానీ 10 వేలు ఎక్స్ట్రా పెట్టి ఈ కూలీ ఖర్చులు పెట్టి దాదాపు 90-100 రూపాయలు వరకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ యావరేజ్న ఈ దిగుబడి 35-45 టన్నులు వస్తుంది కాబట్టి మార్కెట్ అనేది అది ఖచ్చితంగా చెప్పలేము. ప్రజెంట్ అయితే ఈ డిసెంబర్ మాసం నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. 45-50-60 వరకు కూడా మొన్న జనవరి మాసం ఆఖరి వరకు అమ్మింది. ప్రస్తుతం కురవ ఈ దిగుబడులు ఎక్కువగా పెరగడం వల్ల ఈ మాసంలో 18-30 రూపాయలలోపు అప్ అండ్ డౌన్గా పోతూ ఉంటుంది. మార్కెట్ను బట్టి ఒక్కొక్క ఎకరానికి రైతుకి మొత్తం ఓవరాల్గా ఒక 3 లక్షల నుంచి దాదాపు 5 లక్షల వరకు కూడా తీసుకుంటుంటారు. అందులో దాదాపు నికరంగా పెట్టుబడులు ఎత్తుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. పెట్టుబడి కూలీ ఖర్చులు అన్నీ కూడా పోతాయి. పంట బాగా వచ్చిన సంవత్సరం ఒక ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు ఆదాయం లేదా వాతావరణం సహకరించి ఇంకా బాగా మార్కెట్ అన్నీ సహకరించినప్పుడు 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రాఫిట్ అనేది పొందడం జరుగుతూ ఉంటుంది.